హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్, మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఏ సెకండ్ సోర్స్ అన్నారు ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. అందుకేనేమో మన సౌత్ ఇండియన్ స్టార్స్ కూడా అదే వేలో వెళ్తున్నారు. ఒకవైపు సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే మరోవైపు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరకు చాలా మంది బిజినెస్ లోనూ తమ హీరోయిజాన్ని నిరూపించుకుంటున్నారు. మరి ఆ హీరోలు ఎవరో, వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏమిటో ఇప్పుడు చూద్దామా. చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవికి ప్రొడక్షన్ హౌస్ ఉంది. కేరళ బ్లాస్టర్స్ టీమ్ కి కో ఓనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. నాగార్జునకు ఎన్ గ్రిల్స్ పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఆయనదే. ఆయన కూడా కేరళ బ్లాస్టర్స్ టీమ్ కి కూడా సహ యజమాని. మోహన్ బాబు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ప్రొడక్షన్ హౌస్ తో పాటు శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. జగపతి బాబు, ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుని మళ్లీ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు ఇటీవల టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించారు. మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ మంచి బిజినెస్ మ్యాన్. ఆయనకు జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. అలానే ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ ను కూడా ఇటీవలే ఏర్పాటు చేశారు. రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ హీరో మాత్రమే కాదు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. ఆయనకి ఓన్ గా ట్రూజెట్ పేరుతో ఎయిర్లైన్స్ బిజినెస్ ఉండటమే కాకుండా పోలో మరియు రైడింగ్ క్లబ్ కూడా ఉంది. అల్లు అర్జున్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎం కిచెన్ పేరుతో ఇంటర్నేషనల్ బ్రూవింగ్ కంపెనీని ప్రారంభించారు. దాని కింద 800 జూబ్లీ పేరుతో బ్రూవింగ్ నైట్ క్లబ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థ ఆయనదే. ఆయన పలు చిత్రాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దీంతో పాటు కళ్యాణ్ రామ్ కు విఎఫ్ఎక్స్ బిజినెస్ కూడా ఉంది. శర్వానంద్ బీన్స్ కాఫీ షాప్ ని మెయింటైన్ చేస్తున్నారు. జపనీస్ మరియు అరేబియా కాఫీ రుచులలో ప్రత్యేకత కలిగిన అర్బన్ కాఫీ విలేజ్ ఇది. రానా దగ్గుపాటి కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ఆయన ముంబైలో టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించారు. విజయ్ దేవరకొండ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా సినిమాలతో పాటు వ్యాపారంపై దృష్టి పెట్టారు. రౌడీ పేరుతో దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.